हाय फ्रेंड्स, ఈ రోజు మనం పానీపూరీ తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, చిన్న అల్లం ముక్క, నాలుగు పచ్చిమిరపకాయలు, నల్లుప్పు ఒక స్పూను, మిరియాలు కొన్ని, ఉప్పు, జీలకర్ర, చింతపండు. ఇందులో ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా వడగట్టుకోవాలండి ఒక గిన్నెలోకి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసి అది కొంచెం వేగనిచ్చి ఒక అరకప్పు బెల్లము, ఒక అర గ్లాసు నీళ్లు పోసుకొని బెల్లం కరిగేదాకా కలపాలండి. రెడ్ కలర్ ఒక స్పూను, చింతపండు గుజ్జు పావు కప్పు, రెండు స్పూన్ల కారం, ఒక స్పూను పసుపు, ఒక స్పూను ఉప్పు, స్పూన్ నల్లుప్పు, ఇవన్నీ వేసుకొని బాగా కలపాలండి. ఇలా కొద్దిసేపు కలుపుకొని కొంచెం చిక్కబడిన తర్వాత దింపుకుంటే దీన్ని ఖట్టా మిట్ట పానీ అంటారండి. ఇలా కూడా వాడుకోవచ్చు, లేదా చిక్కగా చేసుకొని రెడ్ చట్నీ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. దానికోసం రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ కలుపుకొని నీళ్ళల్లో అది కూడా కలుపుకుంటే ఇలా తయారవుతుందండి. ఇది రెడ్ చట్నీ, ఇది కూడా ఖట్టా మిట్ట చట్నీ, ఇలా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో తీసి పెట్టుకుందామండి. రెండు ఆలుగడ్డలు తీసుకొని చెక్కు తీసి ఒక కుక్కర్లో వేసుకున్నానండి. ఒక అర గ్లాస్ నీళ్లు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసి ఉడకబెట్టుకొని ఇలా మ్యాష్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను. తరిగిన ఉల్లిపాయలు, ఉడకబెట్టుకున్న శనగలు, బఠానీలు, ఉప్పు, కారం, జీలకర్ర పౌడర్, చాట్ మసాలా పౌడర్ ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. పూరీలు కూడా ఇలా వేపుకొని రెడీ చేసుకోవాలి. మనం పానీపూరి కోసం బయటకు వెళ్ళాల్సిన పని లేకుండా ఇలానే ఇంట్లోనే తయారు చేసుకొని శుభ్రంగా శుభ్రమైన పానీపూరి తినొచ్చండి. చూసారు కదా ఎంతో రుచికరమైన పానీపూరి రెడీ అండి. రెడీ టు ఈట్ ఎమ్మీ ఎమ్మీ పానీపూరి రెడీ. కొత్తిమీర పుదీనా వాటర్ ఉన్నాయి కదా, అందులో సర్వ్ చేసుకునేటప్పుడు బూందీ కానీ ఇలా కారపూస కానీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి.